రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి బీసీలకు 60 అసెంబ్లీ టికెట్ల డిమాండ్పై బీసీ సంక్షేమ సంఘం ఉద్యమ దిశగా తీసుకుంటున్న సమయంలో బీసీలను మరోసారి విచ్చిన ప్రక్రియకే బీఆర్ఎస్ బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేశారని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. బీఆర్ఎస్ 23 సంవత్సరాల ప్రస్థానంలో తొలిసారి బీసీల పేర సమావేశం ఏర్పాటు చేసి స్థితి రావడం రాబో బీసీ రాజ్యాధికారానికి తొలి సూచకమని ఆయన హర్షం ప్రకటించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బీసీల సమావేశంలో నేటి ప్రధానమైన ఎన్నికల్లో డిమాండులైన బీసీ ముఖ్యమంత్రి బీసీలకు రాబో అసెంబ్లీ ఎన్నికల్లో 60 టికెట్లు కేటాయించాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థలతో సహా విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ జీవో చేయుటకు ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి. లోపల బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని చెప్పి డిమాండ్ తోటి ఈరోజు మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఉద్యమ రీతికి మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 73 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం లోపల రెడ్డి భాగంగా రాజకీయేతరంగా ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలనేటటువంటి ఆలోచన విధానంతో అన్ని పార్టీల ముఖ్యులను కలిసేటటువంటి క్రమం లోపల ఈ ప్రభుత్వం దగ్గర కూడా మేము పోవడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటిదంటే అన్ని రాజకీయ పార్టీలు దీనికి సహకరించడానికి ముందుకొస్తే ఈ ప్రభుత్వం మాత్రము మా ఈ సహకారంను డైరెక్ట్గా తిరస్కరించి మీరు ఢిల్లీలో చేసుకోలే మా స్టేట్లు ఎందుకు అనేటటువంటి విధంగా దుర్భాషలు ఆడడం అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా తీసుకున్నాం. అదేవిధంగా దీనికి పర్యవసానంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ దీన్ని ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోయి వాళ్ళే బీసీ మీటింగ్ ఏర్పాటు చేసి బీసీల ఒక విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఒక ఆలోచన విధానం ఏర్పాటు చేయడం అనేటటువంటి దాన్ని ఇది ప్రజలు తీవ్రంగా గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి 23 సంవత్సరాల లోపల ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నడూ కూడా బీసీ పదాన్ని గుర్తించడానికి కూడా ఏమాత్రము గుర్తించేటటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు అనేటటువంటిది ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. 1994-95 2004 ప్రాంతంలో ఈ రాష్ట్ర అసెంబ్లీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ అనే పదాన్ని ఎట్లయితే బ్యాన్ విధించిందో అసెంబ్లీలో తెలంగాణ పదము ఉచ్చరించడానికి కూడా ఇష్టపడిందో అదేవిధంగా 24 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రస్తుతం